స్మైల్ డిజైనింగ్ అనేది అంటే మరీ ముఖ్యంగా ఎప్పుడైనా స్పెషల్గా రెడీ అయినప్పుడు కొంచెం స్మైల్ కూడా బాగుంటే బాగుండే చాలామంది మిస్ అవుతుంటారు ఆ ఫీలింగ్ అది అసలు ఎంత ముందుగా ప్లాన్ చేసుకోవాలి ఏ ఏ విషయాలు ఉంటూ ఉంటాయి దాంట్లో సో స్మైల్ డిజైనింగ్ని మీరు కన్సిడర్ చేయాలి అంటే రెండు ఉంటాయండి ఒకటి టెంపరీ ఆస్పెక్ట్ ఒకటి రెండు పర్మనెంట్ ఆస్పెక్ట్ ఒకటి ఎవరైనా లైఫ్ టైంలో మా స్మైల్ బాగలేదు సందులు ఉన్నాయి కలర్ మారిపోయిన ఉన్నాయి పళ్ళ మీద మరకళ్ళు ఉన్నాయి మచ్చళ్ళు ఉన్నాయి ఇలాంటివి ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే కూడా టెంపరీగా ఫస్ట్ మీరు ఒక అటెంప్ట్ చేయొచ్చు కంపోజిట్ వినీరింగ్ అనే దాంతో అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఫస్ట్ మీ స్మైల్ ఇంప్రూవ్ అయితే మీరు ఎంత అందంగా ఉంటారు అనేది తెలుస్తుంది సపోజ్ మ్యారేజెస్ లాంటివి ఫంక్షన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయి పళ్ళు కొద్దిగా పసుపు పచ్చిగా ఉన్నాయనుకోండి స్కేలింగ్ పాలిషింగ్ చేసుకోవచ్చు లేదా టూత్ వైటనింగ్ అనే ట్రీట్మెంట్ ఉంటుంది అది చేయించుకోవడం వల్ల డెఫినెట్గా మీకు టూ టు త్రీ షేడ్స్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అంటే తెల్లగా అవుతాయి పళ్ళు బట్ ఇట్ టెంపరీ అండి పర్మనెంట్గా ఉండదు ఆ మెరుపు అనేది స్మైల్ డిజైనింగ్ ఆస్పెక్ట్కి వస్తే ఈ పర్మనెంట్ ఆస్పెక్ట్ మీకు చాలా బాగుంటుంది ఎవరైనా కూడా దాన్ని అటెంప్ట్ చేయచ్చు హెల్త్ ఇష్యూస్ అనేవి లేవు చాలా చక్కగా డిజైన్ చేస్తాం కూడా ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు దాంట్లో ఎంటో ఆర్టిస్ట్ కాస్మెటిక్ డెంటిస్ట్ అలాగే ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఇన్వాల్వ్ అయ్యి చక్కగా మీ పళ్ళని తీర్చిదిద్ది ఫైనల్గా ఇచ్చేటప్పుడు కూడా డాక్టర్కి ఇష్టమైనట్టు కాకుండా పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి వాళ్ళు చెప్పిన చిన్న చిన్న మార్పుల్ని కూడా చేసిన తర్వాతే స్మైల్ డిజైనింగ్ ఫైనల్ డెలివరీ అనేది ఇవ్వడం జరుగుతుంది సో స్మైల్ డిజైనింగ్ పట్ల ఎలాంటి అపోహలు అవసరం లేదు దీనికి ఏజ్తో ఎలాంటి లిమిటేషన్స్ లేవు రీసెంట్గా చేసిన కేసు కూడా సిక్స్టీ ప్లస్ ఉండే పెద్ద ఆయన స్టిల్ హీస్ వర్కింగ్ బట్ ఏజ్ రీత్యా కొంచెం పళ్ళు జారిపోయి కొంచెం కలర్ మారిపోయి ఉండడం వల్ల స్మైల్ డిజైనింగ్ అటెంప్ట్ చేశారు హీఈస్ లుకింగ్ అబ్సల్యూట్లీ టెన్ ఇయర్స్ యంగర్ దెన్ వాట్ ఇస్ అలా చగమని ఏజ్ కూడా చాలా చిన్నగా కనపడతాము అందంగా కనపడతాము డెఫినెట్గా నవ్వేట మాట్లాడినా అందంగా మంచి పళ్ళు వరుస ఉంటే మనం చిన్న వయసు ఉన్నట్టు కనపడమే కాకుండా బాగా కాన్ఫిడెంట్గా కూడా మనం మాట్లాడగలుగుతాం కాల్ చేద్దాం అండి హలో నమస్తే అండి నమస్తే అండి చెప్పండి డాక్టర్ గారు వింటున్నారు

ఓకే సి మనం క్లిప్పులు ట్రీట్మెంట్ చేసినప్పుడు ఫెయిల్ అయిపోవడం అనేది ఏమి ఉండదండి ఎప్పుడు కూడా ఎందుకంటే డాక్టర్ గారు నెలకు ఒకసారి రమ్మంటారు మనం వెళ్ళాలి మళ్ళీ ఇంకోటి ఏంటి క్లిప్పులు పెట్టి పైన వైర్ వేస్తారు చూడండి అది యాక్టివేషన్ అనమాట అలా యాక్టివేట్ చేస్తున్నప్పుడు మీరు ఎప్పుడైతే ట్రీట్మెంట్ ఆపేస్తారో వైరు వైరు నెల నెల మార్చుకోరో అలాంటప్పుడు ట్రీట్మెంట్ అక్కడే ఆగిపోతుంది కానీ మీరేమనుకుంటారు మనం క్లిప్పులు పెట్టుకున్నాము వైర్ పెట్టుకున్నాము కానీ మా పళ్ళు ఏ మూవ్ అవ్వట్లేదు ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సంతపళ్ళు అలానే ఉండిపోయినాయి అని అనుకుంటా ఉంటారు అలా ఫెయిల్ అవ్వడం ఉండదు సార్ మళ్ళీ ఒకసారి అటెంప్ట్ చేయండి ఖమ్మం అంటున్నారు కదా ఖమ్మంలో డెంటల్ బ్రాంచ్ ఉంది ఇప్పుడు వన్ థర్టీ బ్రాంచెస్ కూడా ఫ్రీ కన్సల్టేషనే ఉంది మీరు ఒక రూపాయి కూడా పే చేయక్కర్లేదు ఒకసారి బ్రాంచ్కి వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడండి మాట్లాడితే మళ్ళీ ట్రీట్మెంట్ రీస్టార్ట్ చేయడం కానీ ఎక్కడ ఆగిపోయిందో అక్కడ మళ్ళీ మీకు హెల్ప్ చేయడం కానీ జరుగుతుంది బట్ నా సజెషన్ ఏంటిది ఏ డాక్టర్ గారి దగ్గర అయితే ఏ క్లినిక్లో అయితే మీరు చేయించుకుంటున్నారో మీరు వెళ్ళి ఆ డాక్టర్ గారితోనే మాట్లాడండి సార్ మీరు పెట్టారు మాకు ఇలా అవ్వలేదు మళ్ళీ చేయమంటే మళ్ళీ దాన్ని రీసెట్ చేయొచ్చు ఇది మన బ్రేసెస్ ట్రీట్మెంట్ అండి బ్రేసెస్ ట్రీట్మెంట్లో ఏంటంటే క్లిప్పుల్ ట్రీట్మెంట్ క్లిప్పుల్ ట్రీట్మెంట్లో ప్రతి నెల వెళ్ళి మనం దాన్ని సరి చేసుకోకపోతుంటే అయితే ట్రీట్మెంట్ ఆగిపోతుంది లేదా మనం ఒక పక్క విరిగిపోయింది అనుకోండి వైర్ వేస్తారు కదా ఆ వైర్ ఒక పక్క విరిగిపోయి ఒక పక్క ఉందనుకోండి టూ మూవ్ అవ్వాల్సిన డైరెక్షన్లో కాకుండా వేరే డైరెక్షన్లో మూవ్ అయిపోతాయి ఇలాంటివన్నీ లేకుండా అసలు వైర్లు క్లిప్పులు ఈ బాధలు లేకుండా ఎలైనర్స్ అనేవి మేము ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాం అంటే ఒక సన్న ట్రేలోనే ఈ వైర్లు క్లిప్పులు ఎలాస్టిక్స్ ఈ పనులన్నీ ఏవైతే చేస్తాయో వీటిలన్నిటినీ ఆ చిన్న ట్రేలోనే పెట్టగలిగే శక్తి అలైనర్స్ ఉంటుంది టెక్నాలజీ చాలా అడ్వాన్స్డ్ అండ్ హైయర్ అండ్ ట్రీట్మెంట్ ఇది పేషెంట్కి ఏమాత్రం ఇబ్బంది లేకుండా మీ పళ్ళల్లో ఉండే లోపాలని మీకు తగినట్టుగా ఒక ట్రైన్ తయారు చేస్తారు దాన్ని పెట్టుకోవడం ద్వారా మీ పళ్ళు ఎత్తుపళ్ళు వంకర పళ్ళు సందుపళ్ళు ఎలా ఉన్నా అవి అందంగా తయారవుతాయి ఎలైనర్స్లో ఏంటంటే ఒక్కొక్క పనుని కదపగలిగి దాన్ని అందంగా ఉండాల్సిన ప్లేస్లో పెట్టే శక్తి ఎలైనర్కి ఉంటుంది రెండు మీరు పళ్ళు తోముకోవడం కూడా చాలా సులువు అది రిమూవబుల్ కాబట్టి తీసేసి పళ్ళు తోముకోవచ్చు తినేటప్పుడు కూడా తీసేసి తినచ్చు మ్యారేజెస్ లాంటివి ఉన్నా మీరు చక్కగా చేసుకోవచ్చు అది పక్కన పెట్టేసి మీ ఫంక్షన్స్ ఏమి డిస్టర్బ్ కావు మీ ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంటుంది అలాగే మీరు ప్రతి నెల చెకప్కి రానక్కర్లేదు దానికి ఇది ఉంటుందండి ఒక్కొక్కసారి కొన్ని టచ్ప్స్లా ఉంటాయి అవి చేసుకోవడానికి ఎప్పుడూ మూడు నెలలకి నాలుగు నెలలకి ఒక్కసారి రమ్మంటాం వచ్చేది చేసుకుని వెళ్ళిపోతే చాలా ఐపీఆర్ అంటారు దాన్ని అంతేనండి ఎంత బ్యూటిఫుల్ టెక్నాలజీ పైగా ఏంటంటే ప్రెషర్ కూడా చాలా తక్కువ డెలివరీ చేస్తే లైనర్ అనేది అంటే ఇలా లాగదు పన్నుని ఇలా జరుపుతుంది అది దానివల్ల అన్ని పక్కల నుంచి పన్నుని ఇలా పట్టుకొని జరుపుతుంది కాబట్టి మన పళ్ళ మీద కానీ మన బోన్ మీద కానీ మన వేరు మీద కానీ ఎలాంటి ఇంపాక్ట్ లేకుండానే పళ్ళు మూవ్ అవుతాయి ద బ్యూటిఫుల్ టెక్నాలజీ వరల్డ్ వైడ్ యాక్సెప్ట్ చేసిన టెక్నాలజీ ఇది సో బిడ్డలకు కానీ ఏజ్తో లిమిట్ లేదు ఉన్నా ఉన్న ముప్పైలో ఉన్నా నలభైల్లో ఉన్న మీకు పళ్ళు వంకర పళ్ళు సందుపళ్ళు అయితే చాలా ఈజీ నాలుగు నెలల నుంచి ఆరు నెలల్లో మొత్తం మొత్తం దగ్గరకు వచ్చేస్తాయి అంత బ్యూటిఫుల్ టెక్నాలజీ అలా ఎవరికి ఇబ్బంది ఉన్నా కూడా ఒకసారి మిమ్మల్ని కనెక్ట్ అయ్యి మాట్లాడడానికి ట్రై చేయండి క్లిప్పులు చూసి క్లిప్పులు పెట్టుకుని బాధపడాల్సిన అవసరం ఇక మీద లేదు సన్న ట్రే వేసుకోవడం ద్వారా మీరు చాలా చక్కగా అందంగా అయిపోతారు ఎలా పక్క మనిషికి కూడా తెలియకుండా మీకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా శ్రీదేవి గారు కాల్ శ్రీదేవి గారు హలో మేడం నమస్తే మేడం హలో నమస్తే మేడం నమస్తే శ్రీదేవ్ గారు చెప్పండి లేదు మేడం నాకు చిన్న మొన్న ఫైవ్ ఇయర్స్ అవుతుంది అప్పుడు పన్ను కింద విరిగిపోయింది అది పెట్టించుకున్నామని హాస్పిటల్కి వెళ్తే పళ్ళు క్లీన్ చేయమని చెప్పారు పళ్ళు క్లీన్ చేసినప్పటి నుంచి నాకు పళ్ళు అన్ని ఏదో లూజ్ అయినట్టుగా బాగా బాధిస్తున్నాయి అసలు ఏం తినలేకపోతున్నా రైట్ ఏది తిన్నా చల్లవి తాగాలన్నా ఏదైనా కాఫీ అయినా నేస్క్రమ్ తిన్న అప్పటి నుంచి నేను నాసియం బంద్ చేసినా స్వీట్ లో కూడా బంద్ చేసినా తినరామ్మ చాలా నొప్పి అయితే ఆ పళ్ళు తాగుతాయి చిన్నప్ప పళ్ళకు నాకు ఇచ్చిండ్రు పళ్ళు పళ్ళ మధ్యన ఏం జరుగుతుందంటే పళ్ళు పళ్ళ మధ్యన చాలా సంవత్సరాలు మనం క్లీనింగ్ చేయించుకోలేదనుకోండి ఈ పళ్ళ మధ్యన సందుల్లో అంతా కూడా పా చిరుక్కుపోతుంది దాని కాలిక్యులేట్స్ అంటారు అదేం చేస్తారు డాక్టర్ గారు మీరు వెళ్ళిన వెంటనే ఆ పళ్ళ మీద పేరుకుపోయిన ఆ మొత్తం డక్ డర్ట్ని క్యాలికలస్ని టాటార్ని అంటే జబ్బుని మొత్తం తీసేయడం ప్రయత్నిస్తారు ఆ తీసేసిన తర్వాత వేర్లన్నీ బయటకు ఎక్స్పోజ్ అవుతాయి మొత్తం మీకు పళ్ళు సలుపులు వస్తున్నట్టు అనిపిస్తుంది మీరు ఏ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళారు చేయించుకున్నారో అక్కడికి వెళ్ళండి వెళ్ళి చూపించుకోండి రెండో పాయింట్ పళ్ళు స్కేలింగ్ చేయడం వల్ల ఎప్పుడూ లూస్ కావు మీకు ఇన్ని రోజులు గట్టిగా ఉన్నాయి అంటే ఆ పాచి ఏదైతే నేను చెప్తున్నానో గడ్డ కట్టిన పాచి మీ పళ్ళని హోల్డ్ చేస్తుంది ఎప్పుడైతే డాక్టర్ గారు క్లీన్ చేశారో దాన్ని మొత్తము మీ పళ్ళు అది దానికి ఏం లేదు కదండి అక్కడ మొత్తం కదిలిపోతున్నట్టు మీకు ఫీల్ అవుతున్నారు బట్ మీకు ఏంటంటే చిగురు జబ్బు ఉందమ్మా దానివల్ల మీకు పళ్ళు లూజ్ అయినాయి మీకు చిగురికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయించుకుంటే మళ్ళీ గట్టిపడే అవకాశం ఉంటుంది ఒకవేళ కదిలిపోతుంటే అవి తీసేసి పెట్టిన పళ్ళన్న పెట్టించుకోవాలి తప్ప క్లీనింగ్ వల్ల పళ్ళు లూజ్ అవ్వడం కానీ క్లీనింగ్ వల్ల సెన్సిటివిటీ రావడం కానీ జరగదు మనకి సెన్సిటివిటీ వస్తుందంటే చిగురు కిందికి జారిపోయిందని అర్థం పళ్ళు లూజ్ అవుతున్నాయి అంటే పంటిని పట్టుకునే ఎముక మొత్తం పోయింది అని అర్థం మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో నాకు తెలియదు స్క్రీన్ మీద నంబర్ కనపడుతుంది కదా జీరో ఫోర్ జీరో ఫోర్ వన్ ఫోర్ డబల్ జీరో డబల్ జీరో దానికి ఒకసారి ఫోన్ చేసి దగ్గరగా ఉండే పార్త డెంటల్ బ్రాంచ్కి వెళ్ళండి లేదా మీ డాక్టర్ గారి దగ్గరికి ఒకసారి వెళ్ళి అడగండి ఇప్పుడు ఫ్రీ కన్సల్టేషన్ ఇస్తున్నాం వన్ థర్టీ బ్రాంచెస్లో కూడా ఏపీ తెలంగాణలో ప్రతి డిస్టిక్లో పర్ద రెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్లో ఫిఫ్టీ ఫైవ్ పైగా బ్రాంచెస్ ఉన్నాయి బ్యాంగ్లూరులో ట్వంటీ ఫైవ్ పైగా బ్రాంచెస్ ఉన్నాయి చెన్నైలో త్రీ బ్రాంచెస్ ఉన్నాయి సో ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది డాక్టర్ గారి దగ్గరికి వచ్చి కూర్చొని మాట్లాడచ్చు మాట్లాడితే చాలా వరకు చెప్తాం పర్థ లో తీసుకునే కేర్ ఏంటంటే పేషెంట్ ఒక ప్రాబ్లమ్తో వస్తే మేము ఫస్ట్ స్కానింగ్ లాంటివి తీసుకుంటాం ఓపీజీ అంటాం దానివల్ల ఏంటంటే పళ్ళు ఎలా ఉంది పైగా ముందు చెప్తాం పేషెంట్ పళ్ళు ఇలా పాచిగడ్డల్లోనే నిలబడి ఉన్నాయి ఇవి తీయడం వల్ల లూజ్ అయ్యే అవకాశం ఉంది అని ముందే చెప్పడం జరుగుతుంది ఎందుకంటే అక్కడ స్పెషలిస్ట్లు చూస్తారు స్పెషలిస్ట్లు ట్రీట్ చేస్తారు కాబట్టి గజ్వేల్ నుంచి మోహన్ గారు మోహన్ గారు నమస్తే చెప్పండి చెప్పండి మోహన్ ప్లీజ్ మేడం

పళ్ళు రంగుమారు ఉన్నాయి పేషెంట్ చెప్పింది నాకు అంతవరకు అయితే అర్థమైంది రంగుమారిన పళ్ళు రెండు రకాలుగా ఉంటాయండి ఒకటి సరిగా పళ్ళు తోముకోకపోవడం వల్ల రంగుమారు ఉంటాయి లేదా నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువ ఉండడం వల్ల పంటి తయారీ లోపం వల్ల రంగుమారు ఉంటాయి ఈ రెండు కండిషన్స్లో కూడా మనం వాటిని నార్మల్కి తీసుకురావచ్చు భయపడాల్సిన అవసరం లేదు పాపం ఫ్లోరైడ్ ఏరియా వాళ్ళైతే అది పాచి పట్టేసిన పళ్ళులా ఉంటాయి తోమిండే తోముతారు కొంతమంది ఇటుకలు వాడతారు బొగ్గులు వాడుతారు ఉప్పు పెట్టి తోముతారు నిమ్మకాయ పెట్టి తోముతారు అవన్నీ చేయొద్దండి అవన్నీ చేయడం వల్ల పళ్ళు అరిగిపోతాయి తప్ప మీ పళ్ళు తెల్లగా అయ్యే అవకాశమే ఉండదు దీన్ని ఏంటంటే రెండు విధాలుగా మన ఒకటి క్లీనింగ్ చేసి పాలిషింగ్ చేయొచ్చు టూత్ వైటింగ్ చేయొచ్చు లేదా స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు స్మైల్ డిజైనింగ్ అనేది పర్మనెంట్ రెమెడీ ఒకసారి మీరు శ్రమ అనుకోకుండా ఏదైనా బ్రాంచ్ వచ్చి ఫోటోస్ చూడండి అన్ని బ్రాంచెస్ లో ట్రీట్మెంట్ ముందు ఫోటోగ్రాఫ్స్ ట్రీట్మెంట్ తర్వాత ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి అవి చూడటం వల్ల మీరు ఆ రంగు మారిపోయిన పళ్ళతో లైఫ్ టైం ఉండక్కర్లేదు అనే క్లారిటీ వస్తుంది పర్మనెంట్ గా అందంగా తెల్లగా ఉండే పళ్ళు పెట్టుకోవచ్చు అని అని కూడా సార్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి మేడం బాబు విజయవాడ చెప్పండి సార్ మీ ఈ డెంటల్ క్లీనింగ్ అనేది ఇయర్లీ ఒకసారా లేదా దాన్ని ఎన్నిసార్లు ఒకసారి చేసుకోవాలి సార్ డెంటల్ క్లీనింగ్ టెంపరరీ టీత్ ఏదైతుందో దాని లైఫ్ ఇన్ఫిల్స్ కూడా ఉంటుంది ఈ రెండు కొంచెంకి ఎస్ సార్ టెంపరరీ టీ తంటే ఆర్టిఫిషియల్ ఫిక్స్ టీతా సార్ రైట్ ఇప్పుడు చూడండి ఫస్ట్ క్లీనింగ్ అండ్ చెకప్ ఈ రెండు సంవత్సరానికి ఒక్కసారి చేయించుకోవాలి జనరల్గా ఐడియల్గా చెప్పేదండి సిక్స్ మంత్స్ టు ఎయిట్ మంత్స్కి ఒకసారి చేసుకోమంటారు బట్ వెల్ మెయింటైన్డ్ పర్సనాలిటీ ఎవరైనా ఉంటే కనుక అంటే రెండు పూట్ల బ్రష్ చేసుకోవడం పళ్ళ మధ్యని ఇరికిన ఆహారాన్ని రోజు డెంటల్ ఫ్లాస్తో తీసేయడము ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే ఇలా కొంచెం మెయింటెనెన్స్ కాన్షియస్ ఉంటారు అలాంటి వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి క్లీనింగ్ చేయించుకుని ఒకసారి చెకప్ చేయించుకోవాలి దీనివల్ల ఏంటి మంచి ఎందుకు చేయించుకోవాలి ఎస్ చాలా మంచి ఉంటుంది డెంటల్ నోట్లో వచ్చిన ఏ జబ్బన్నా కూడా ఒక్క ప్లేస్లో ఆగదు అది పాకుతూనే ఉంటుంది సో సంవత్సరానికి ఒకసారి వెళ్ళి మీరు డాక్టర్ దగ్గర కలుస్తారు కాబట్టి ఆయన చూసి వెంటనే ఐడెంటిఫై చేస్తే అది స్టార్టింగ్లోనే మనం ఆపేయచ్చు సో ట్రీట్మెంట్ తక్కువ ఉంటుంది డ్యామేజ్ తక్కువ ఉంటుంది సిట్టింగ్స్ తక్కువ ఉంటాయి మన ఖర్చు కూడా తక్కువ అవుతుంది రెండు డెంటల్ క్లీనింగ్ ఎందుకు చేయాలి అంటే మనం రోజు పళ్ళు తోమినప్పటికీ కూడా పంటి ప్రతి మూలకే మన బ్రష్ రీచ్ కాలేదు అది ప్రాపర్గా డాక్టర్ గారు ఒక ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి వాటితో క్లీన్ చేయాలి సంవత్సరానికి ఒకసారి మీరు వెళ్ళినప్పటికీ డాక్టర్ గారు చెకప్ చేస్తారండి మీకు అవసరము అనుకుంటేనే చేస్తారు తప్ప మీరు వెల్ హైజీన్ ఉంటే అవసరం లేదు సార్ స్కిలింగ్ ఒక ఆరు నెలలు అడిగి చేద్దాము అని చెప్తారు ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ దీనివల్ల చిగురులు జబ్బులు రాకుండా పళ్ళు పుచ్చిపోకుండా ఉంటే రెగ్యులర్గా క్లీనింగ్ చేసేవాళ్ళకి మూడోది మీరు ఇంట్లో చేయవలసింది పూట ఒకటే బ్రష్ చేస్తే సరిపోదు రాత్రిపూట తప్పనిసరిగా బ్రష్ చేయాలి ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టుకునే వాళ్ళకి ఎవరికైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్డ్ టీత్ అవి మన న్యాచురల్ టీత్ తినడానికి మాట్లాడటానికి అన్ని నమిలి తినడానికి ఎలా ఉపయోగపడతాయో ఆర్టిఫిషియల్ ఫిక్స్డ్ టీత్ కూడా ఆ పనులన్నీ చేస్తాయి ఏమీ ఇబ్బంది లేదు లైఫ్ విషయానికి వస్తే చక్కగా అది పర్మనెంట్ ట్రీట్మెంట్ లా ఉండాలి చేసాం కొన్ని సంవత్సరాల పాటు మీరు కంఫర్టబుల్ గా తినగలరు యాజ్ బ్రష్ చేసుకుంటూ డాక్టర్ గారి దగ్గరికి సంవత్సరానికి ఒకసారి మెయింటెనెన్స్ చేసుకుంటే చాలా సంవత్సరాలు కొంతమంది జీవితకాలం కూడా పెట్టిన పళ్ళతో కంఫర్టబుల్ గా ఉన్నారు అలాంటి కేసెస్ కూడా చాలా చూస్తున్నాం శ్రావణి గారు కాల్ శ్రావణి గారు హలో శ్రావణి గారు చెప్పండి హలో అదేనండి తీసుకుంటాం కదా మేడం పళ్ళు ఫిక్స్ చేసుకోవడానికి అవును అప్పుడు టంగ్ కట్ అవుతుంది ఇంకా అని చెప్పారు డాక్టర్ అది నిజమేనా మేడం టంగ్ కట్ అవదమ్మా చాలా తప్పు ఆర్టిఫిషియల్ ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకుంటే టంగ్ కట్ అవ్వడం కానీ ఏమైనా దెబ్బలు తగలడం కానీ లేకపోతే అవి సరిగా పని చేయకపోవడం కానీ అట్లాంటివి ఏమీ ఉండవు హండ్రెడ్ వినండి మాట గట్టిగా చెప్తున్నాను నేను మీకు న్యాచురల్ పళ్ళు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి తప్ప వేరే ఇబ్బందులు ఏమి రావు అండ్ అంటిల్ చిగురులు జబ్బులు రావడం మీ హెల్త్ ఇష్యూస్ వస్తే తప్ప సో మీరు ఎక్కడ ఎక్కడ చేయించుకున్నారో ఆ డాక్టర్ గారితో మాట్లాడిన సెకండ్ ఒపీనియన్ కావాలంటే స్క్రీన్ మీద నంబర్ కనపడుతుంది జీరో ఫోర్ జీరో ఫోర్ వన్ ఫోర్ టూ డబల్ జీరో డబల్ జీరో అదే డెంటల్ వన్ థర్టీ బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది ఇప్పుడు ఫ్రీ కన్సల్టేషన్ ఉంది మీరు ఎవరైనా కూడా వచ్చి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు మీరు కన్విన్స్ అయితే ట్రీట్మెంట్ ఏమాత్రం మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తాము మేము చేస్తామండి ఫిక్స్డ్ పళ్ళు విధానంలో అపోహలు వద్దండి రూ రూ మీరు బ్రిడ్జ్ విధానంగా అంటే నోట్లో పళ్ళు లేవు ఒక పన్ను లేదు నాలుగు పళ్ళు లేవు అసలు పళ్ళే లేవు అలాంటి సందర్భాల్లో మనం బ్రిడ్జెస్ పెట్టుకున్నా ఏమాత్రం టంగ్ కట్టవు చాలా పర్ఫెక్ట్గా చేస్తాము మీరు పూర్తిగా తినడానికి ఉపయోగపడతాయి కొన్ని సంవత్సరాల పాటు కంఫర్టబుల్గా టీత్ ఉంటాయి ఇంప్లాంట్ అనేది రెండోది పక్క పళ్ళ సహాయం లేకుండా ఎక్కడ పన్ను లేదో అక్కడ నేరుగా పంటి వేరుకు బదులుగా వేరు పెట్టి పైన పన్ను పెడతాము ఇది కూడా ఫిక్స్డ్ ఆప్షనే మీరు తినడానికి నాలుగు కట్ అవ్వడం కానీ అలాంటివి ఏమీ జరగవు మరి ఇంప్లాంట్ ఫెయిల్ అయితే ఏం చేయాలి ఇంప్లాంట్ ఫెయిల్ అవ్వడం అనేది ఉంటుంది ఒకళ్ళు ఇంప్లాంట్ ఫెయిల్యూర్ అంటే కొంచెం వదులవుతుంది వదిలైనా భయపడాల్సిన దాన్ని తీసి పక్కన పెట్టి మూడు నెలలు నాలుగు నెలలు ఆగితే మళ్ళీ ఎముక ఫామ్ అవుతుంది అదే ప్లేస్లో మళ్ళీ ఇంప్లాంట్ పెట్టుకోవచ్చు కాకపోతే టైం వేరియేషన్ ఇప్పుడే అయిపోవాల్సిన ట్రీట్మెంట్ నాలుగు నెలల తర్వాత ఫినిష్ అవుతుంది అంతే ఏ విధంగా పళ్ళు పెట్టుకున్నా అది ఒక పన్ను కావచ్చు నాలుగు పళ్ళు కావచ్చు పైన కింద మొత్తం పళ్ళు లేని వాళ్ళకి పళ్ళు కట్టడం కావచ్చు పర్ఫెక్ట్గా కట్టచ్చు వాటి వల్ల నాలుక కట్ అయిపోవడం దవడలు చీరుకుపోవడం అట్లాంటివి ఉండవు అఫ్ కోర్స్ ఇది నోట్లో చేసే ట్రీట్మెంట్ ఎప్పుడు కూడా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అవసరం ఉంటాయి అది మీరు కట్ అవుతుంది అని చెప్తే దాన్ని అడ్జస్ట్ చేయొచ్చు వెంటనే ఇమ్మీడియట్గా దాన్ని స్మూత్ అని చేసి మీకు కట్ అవ్వకుండా చేయొచ్చు ఇబ్బంది పడకండి స్పెషాలిటీ ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్ సో అందువల్ల ఇలా పేషెంట్లు ఇబ్బంది పడకుండా ఉండాలి అనే పార్ద డెంటల్ వన్ థర్టీ బ్రాంచెస్లో కూడా మేము ఒక కేర్ తీసుకుంటాం ప్రతి ట్రీట్మెంట్ని ఆ సంబంధిత స్పెషలిస్టులతో చేయిస్తాం మేము దానివల్లే మాకు సక్సెస్ రేట్ జనరల్గా మెడికల్ డెంటల్ ఫీల్డ్లో మనకి ఒక అరవై అరవై ఐదు శాతమే సక్సెస్ చూస్తే పార్ద డెంటల్ స్కిన్ అండ్ హెయిర్లో మటుకు మనం నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ చూస్తున్నాం ఈరోజు పేషెంట్లు చాలా హ్యాపీగా ఉన్నారు ఒక ఫైవ్ పర్సెంట్ వదిలిపెడితే తప్ప దాని అది ఎందువల్ల అంటే స్పెషలిస్టులు ట్రీట్మెంట్ చేయడం వల్ల రెండోది రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం వల్ల మూడవది పేషెంట్ ఏదైనా పెయిన్ ఉంది మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్తే రెస్పాన్సిబిలిటీ తీసుకుని దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం మళ్ళీ చేయడం వల్ల దీనివల్లే ఎక్కువ మంది పేషెంట్లు హ్యాపీగా ఉన్నారు ఎక్కువ సక్సెస్ రేట్ కూడా ఉందని డెఫినెట్గా నేను చెప్పగలను సిద్దిపేట నుంచి కనకయ్య గారు కనకయ్య గారు మేడం చెప్పండి నమస్తే చెప్పండి మీకు వచ్చి అడగండి హలో మేడం సార్ నమస్తే సార్ చెప్పండి అదే ఓపీజీ మేడం పైన పళ్ళు బోన్ మొత్తం అరిగిందని చెప్పి రండి ఓకే అయితే వాటిని ఫిక్స్డ్ ఎట్లా అంటే సార్ బోన్ చిన్నగా ఉన్న ఫిక్స్డ్ పళ్ళు మనం ఆరామ్స్ పెట్టవచ్చు సార్ ఎందుకంటే ఇంప్లాంట్ల విధానాల్లో చాలా విధానాలు ఉంటాయి సార్ ఒకటి వెంటనే పళ్ళు పెట్టేసే విధానం ఒకటి ఇమ్మీడియట్ లోడింగ్ అంటారు ఇంకొకటి మెల్లగా నాలుగు నెలల తర్వాత ఆరు నెలలతో పళ్ళు పెట్టే విధానం డిలేడ్ లోడింగ్ అంటారు సార్ ఇలా ఎముక చిన్నగా ఉన్నప్పుడు డిలేడ్ లోడింగ్ అనేది కొంచెం కష్టం ఎందుకంటే ఎముక వెడల్పు బాగా పొడవు వెడల్పు ఉంటేనే ఆ ఇంప్లాంట్లు పెట్టి ఆరు నెలలతో పెట్టగలుగుతాం ఇప్పుడు మీ కండిషన్కి పెట్టాలి అంటే వెంటనే మీ ఎముకకి తగినట్టుగా ఉండే ఇంప్లాంట్లు పెట్టచ్చు ఒకవేళ ఇక్కడ ఎముక లేదంటే ఇక్కడ జైగోమాన్ ఇంప్లాంట్స్ ఉంటుంది సార్ బోన్ ఉంటుంది దానికేసి జైగోమెటిక్ ఇంప్లాంట్స్ పెట్టచ్చు ఇక టెరిగాయిడ్స్తో పెట్టచ్చు మెయిన్ చేసే అడ్వాన్స్డ్ వర్షన్ ఏంటంటే బైకార్టికల్ వర్షన్ టెరిగాయిడ్స్ జైగోమాస్ యూజ్ చేసి చేస్తాం కాబట్టి ఎలాంటి కేసు అయినా ఎముక చిన్నగా ఉన్నా కూడా మేము కంఫర్టబుల్గా పళ్ళు పెట్టి పేషెంట్లు తినే ఏర్పాట్లు చేయగలుగుతున్నాం ఇబ్బంది ఏమీ లేదు ఎంతోమంది పెద్దవాళ్ళు అన్నం తినలేక బాధపడుతున్నారు చాలామంది ఇలా అపోహ షుగర్ లేదు షుగర్ ఉంది లేదా ఎముక చిన్నగా ఉంది మరి మనం ఫిక్స్డ్ పళ్ళు లేకుండా పళ్ళు లేకుండా ఎలా ఉంటారండి ఎలా తింటారు ఈజ్ దట్ పాసిబుల్ తినకుండా మెత్తటి పదార్థాలు తింటే ఆరోగ్యంగా ఉండగలరా టీత అనేది మన ఊరికే చూసి నవ్వడానికి కాదు మనం భోంచేసి చేసి మనం మన చనిపోయే ఆఖరి రోజు వరకు ఆరోగ్యంగా ఉండడానికి ఫిక్స్డ్ టీత అనేవి అవి పొరపాటున ఏ సందర్భంలో పోయినా ఒకప్పుడు పెట్టుకోలేకపోయేవాళ్ళం కానీ ఈరోజు ఇంప్లాంట్ టెక్నాలజీలోనే చాలా వర్షన్స్ ఉన్నాయి చాలా సిస్టమ్స్ ఉన్నాయి ఎలాంటి పరిస్థితుల్లో అన్న పళ్ళు పెట్టే అవకాశం వందకి వంద శాతం ఉంది అయితే మీ కేసు సెలక్షన్ అనేది పేషెంట్ వచ్చిన తర్వాత పేషెంట్ కండిషన్ చూసి ఎవరికి ఏ ఇంప్లాంట్లు పెడితే సక్సెస్ ఎక్కువ ఉంటుందో చూసి మేము అలా పెడుతున్నాము సో మీరు ఒకసారి సిద్దిపేటలో అంటే మీరు స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా దానికి ఫోన్ చేసి రావచ్చు లేదా హైదరాబాద్లో మాదాపూర్లో నేను ఉంటాను ఇక్కడికి వస్తే ఒకసారి చెకప్ చేసి చెప్తాను ఎలా పెడితే మీకు టీతో వస్తాయని కానీ వందకి వంద శాతం షుగర్ ఉన్నా ఎముక చిన్నగా ఉన్నా బీపీ ఉన్నా గుండె జబ్బులు ఉన్నా ఎవరికైనా కూడా మనం ఫిక్స్డ్ టీతో నమిలి తినడానికి పెట్టగలము అందులో ఎలాంటి డౌట్ లేదు నుంచి రవి గారు చెప్పండి రవి గారు మీకు అడగండి హలో గుడ్ ఈవినింగ్ మేడం గుడ్ ఈవినింగ్ సార్ ప్లీజ్ టెల్ మేడం నాది ఒక ఫోర్ ఇయర్స్ కింద నేను నా పన్ను ఇట్లా పుప్పల్ ఓకే పుప్పల్ అయితే నేను ఏం అంటే ఇక్కడ జగిత్యాలను ఒక డాక్టర్ దగ్గర చూపెట్టుకుంటే ఆ డాక్టర్ ఏం అంటే ఆ పుప్పళ్ళు దాన్ని క్లీన్ చేసి అందులో సిమెంట్ వేసింది మేడం ఓకే సిమెంట్ వేస్తే ఇప్పుడు నాకు ఒక ఫోర్ ఫోర్ ఇయర్స్ అయిపోయింది దాని ఆ పన్ను ఏంటంటే ఇట్లా ఏం కాకపోతే ఏంటంటే ఫస్ట్ చిగురు పన్ను కదులుతూ ఉంటే చిగురు జబ్బు వల్ల కదులుతుంది అని అనుకోవాలి అలా కాకుండా పన్ను వంకర పోతుంది తిరిగిపోతుంది అంటే డెఫినెట్ గా గమ్ ఇన్ఫెక్షన్ సార్ ఎముక ఊడి అరిగిపోవడం వల్ల పండ్లు ఊడిపోతుంది ఆ ఫిల్లింగ్ కి పుచ్చిపోయిన పనికి దీనికి సంబంధం లేదు పన్ను వంకరైపోయింది అంటే పన్ను పక్కన పగిలిపోవడం వల్ల కూడా వంకరైపోతుంది దానికి రూట్ కెనాల్ చేసి మళ్ళీ అదే పన్నుని కాపాడొచ్చు బట్ ఇప్పుడు ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే మీరు చిగురులో జబ్బు వల్ల మీకు ప్రాబ్లం వస్తుందా పాత పుచ్చిపోయిన పళ్ళు ట్రీట్మెంట్ మళ్ళీ చేయాల్సి ఉందా అన్నది ఐడెంటిఫై చేయాలి మీరు ఒకసారి స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మా దగ్గరికి రాగలిగితే మేము అవసరమైన ఎక్స్రేలు తీసుకుని మీకు నిర్దిష్టమైన ట్రీట్మెంట్ ప్లాన్ ఇస్తాము అది ఫాలో అయితే మొత్తం నార్మల్కి వచ్చేస్తుంది ఇబ్బంది ఏం లేదు లేదు అంటే అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేయించుకున్నా మాకు ప్రాబ్లం లేదు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇప్పుడు చూడండి చిగురుల జబ్బుల్ని తొందరగా ఐడెంటిఫై చేయాలి చేస్తే ఏంటంటే పళ్ళు ఊడిపోకుండా లూజ్ అవ్వకుండా ఆపచ్చు ఎలా చేస్తాము చాలామందికి బ్రష్ చేస్తే బ్లడ్ వస్తుంది పడుతుంది పళ్ళు దూరం జరుగుతున్నట్టు అనిపిస్తుంది నోట్లోంచి స్మెల్ వస్తుంది ఇలా అవుతున్నప్పుడు ఏదో నార్మల్ ఇది అనుకోవద్దు అలా అవన్నీ అబ్నార్మల్ థింగ్స్ అలా జరగకూడదు అప్పుడు మీరు ఏంటి మీరు డాక్టర్ దగ్గరికి అశ్రద్ధ చేయకుండా ఆ దశలోనే వచ్చి చిన్న ట్రీట్మెంట్ అండి ఒక్కరోజు చేస్తామంత అది చేయడం వల్ల మీ పళ్ళు మీకు సేవ్ అవుతాయి పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు మీరు అవాయిడ్ చేయొచ్చు పళ్ళు కట్టిగా అవుతాయి నుంచి నెత్తురు కారడము ఆ చీమ్ పట్టడము స్మెల్ రావడం ఇవన్నీ లేకుండా హెల్తీగా ఉండొచ్చు ఒకసారి ఆలోచించిన ఎంత అంబారసింగ్ సిచ్యువేషన్ ఇవన్నీ నోట్లో జరుగుతూ అట్లానే మీరు అన్ని దాంట్లోంచి తింటూ ఉంటే లోపల హెల్త్ పాడవుతుంది స్మెల్ అని నలుగురిలో కలవలేరు పైగా మీరు అశ్రద్ధ చేయడం వల్ల మీ సొంత పళ్ళు మీకు ఊడిపోతాయి వీటిలన్నింటినీ ఒక ట్రీట్మెంట్తో మనం చేయొచ్చు ఒకరోజు చేసుకునే ట్రీట్మెంట్తో వీటిలన్నింటినీ ఆపేయచ్చు కానీ మీరు రాకపోవడం వల్ల ఈరోజు మొత్తం నోట్లో పళ్ళు అన్ని కట్టించుకోవడానికి వస్తున్నారు అది మీ తప్పే అలాగే అట్ ద సేమ్ టైం పుచ్చిపాయిన పళ్ళు కూడా ట్రీట్మెంట్స్ ఎంత సింపుల్గా ఉన్నాయి ఒక సిట్టింగ్కి రెండు సిట్టింగ్స్లోని చాలా సింపుల్గా ఫీల్డింగ్స్ రూట్ కెనాల్ పైన క్యాపింగ్ ద్వారా మీ సొంత పళ్ళని మీరు సేవ్ చేసుకోవచ్చు మీరు అలా వదిలేస్తున్నారు ఆ పుచ్చుపాన అన్నది ఇన్ఫెక్షన్ అది ఒక పన్నుతో స్టార్ట్ అవుతుంది పై పళ్ళు కింద పళ్ళు పక్క పళ్ళు అన్నిటికీ ఆ జబ్బంతా పాకుతుంది ఏమవుతుంది మీరు ఏం చేస్తున్నారు అప్పుడు వచ్చి నాలుగు పళ్ళు ఐదు పళ్ళు పది పళ్ళకి రూట్ కెనాల్స్ పైన క్యాప్ అయినా బాగానే ఉంటాయి కానీ అన్ని పాడు చేసుకోవడం ఎందుకు ఒక పన్ను నల్లగా అయినప్పుడే డాక్టర్ దగ్గరికి రావచ్చు కదా ఒక పన్ను నొప్పి పెట్టినప్పుడు ఒక పనికి రూట్ కన్నులు చేసుకుంటే సరిపోయేదానికి మీరు అస్సలకే డాక్టర్ దగ్గరికి రాకుండా పది పళ్ళకి చేసుకోవడానికి వస్తున్నారు విచ్ ఈస్ ఎవ్రీథింగ్ రాంగ్ నోట్లో జరిగే ఏ జబ్బైనా మళ్ళీ చెప్తా మూడు పాయింట్లు గుర్తుపెట్టుకోండి ఒకటి జబ్బు పాకుతుంది నోట్లో జబ్బులకి నొప్పి అనేది ఉండదు పాకేది మెల్లిగా పాకుతుంది మీరు వెంటనే ట్రీట్మెంట్ చేయించుకుంటే ఆ చిన్నగానే మనం నయం చేసుకుని మన పళ్ళని ఆరోగ్యంగా పెట్టుకోవచ్చు మన అన్నం హ్యాపీగా తినచ్చు సంతోషంగా నవ్వచ్చు ఎప్పుడైతే మీరు ఈ మూడు చేస్తారో మీ మొహం మీద ముడతలు రాకుండా ఉడిపోకుండా కూడా మీరు అందంగా కనపడతారు లాస్ట్గా షార్ట్గా ఇది ఒకటి చెప్పండి అంటే చిన్న వయసులోనే ఏమైనా దంతా చిగురుల సమస్యలకి కొన్నిటికి వేటికైనా చిన్న ఏజ్ అనేది ఏమన్నా బ్యారియర్ అవ్వచ్చా చిన్న వయసులోనే ట్రీట్మెంట్ తీసుకోలేక వయసు థర్టీన్ తర్వాత ఇవ్వలేము అనే సందర్భాలు ఉంటాయా సీ డెంటల్ ట్రీట్మెంట్స్ ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నాయని ఏజ్ బ్యారియర్ లేదండి మీకు చిన్నప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినా వంద సంవత్సరాలు ఉన్న పెద్ద ఆయనకి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ప్రాబ్లం ప్రాబ్లమే జబ్బు అండి అది ఇప్పుడు బాడీ మీద ఇక్కడ జబ్బు ఇప్పుడు సంవత్సరం బిడ్డకి ఇక్కడ ఈ పుండ్ అయింది మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోమో అదే పుండు నోట్లో అయితే అశ్రద్ధ చేస్తూ ఉన్నాం విచ్ ఇస్ రాంగ్ ఇక్కడ పాకినట్టే ఇక్కడ కూడా పాకుతుంది అలాగే పెద్ద ఆయనకి ఉన్నారు షుగర్లు ఉంటాయి బీపీ ఉంటుంది ఎన్నో సమస్యలు ఉంటాయి అలాంటప్పుడు కూడా మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటే నార్మల్గా పళ్ళు పెట్టచ్చు ఫస్ట్ ఆ ఇన్ఫెక్షన్ని నోట్లోంచి తీసేయచ్చు ఎలాంటి ఇన్ఫెక్షన్ అన్నా మనం నయం చేయొచ్చు ఎన్ని సమస్యలు ఉన్నామని వాటిని నార్మల్కి తీసుకురావచ్చు దంత దంతవైద్యం చాలా అడ్వాన్స్డ్గా ఉంది అందులో పాత డెంటల్ స్కిన్ అండ్ హెయిర్లో అడ్వాన్స్డ్ వర్షన్స్ వాడతాం మేము అందువల్లే షార్ట్గా ట్రీట్మెంట్ చేయగలము సక్సెస్ రేట్తో ట్రీట్మెంట్ చేయగలము పేషెంట్స్ని చాలా కంఫర్టబుల్గా ట్రీట్మెంట్ చేయగలం మీరు ఎక్కడ ఎక్కడ చూసినా చూడబైనా బయట ఒకసారి ట్రీట్మెంట్ చేయించుకొని పార్ద డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ కొచ్చి ఒకసారి ట్రీట్మెంట్ చేయించుకోండి మీరు ఎంత జాగ్రత్తగా చేస్తారు పేషెంట్లు కూడా నొప్పెడుతుందమ్మా ఈ రోజుకి ఆపేయండి అంటే ఆపేస్తాం మేము అక్కడ ఆపేసి ఇంకో రోజు మేము టైం ఇచ్చి వాళ్ళకి ఇంకో రోజు కంఫర్టబుల్గా చేస్తాం పెద్దవాళ్ళని అంత చక్కగా హ్యాండిల్ చేస్తాం అలాగే షుగర్ ఉండే వాళ్ళకి బీపీ ఉండే వాళ్ళకి ఇతర హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే వాళ్ళకి పార్కిన్సన్స్ డిసీజ్ ఉండే వాళ్ళు ఎంతమంది వచ్చి టీత్ పెట్టించుకుంటున్నారండి చక్కగా వచ్చి ఒకటి అప్పటికి రెండు సిట్టింగ్స్ అయినప్పటికీ కూడా ఫిక్స్ ఇట్ పెట్టుకుని హ్యాపీగా అన్నం తింటారు లేటప్పుడు అప్రిషియేట్ చేసి వెళ్తారు అన్నం తిన్న ప్రతిసారి గుర్తు సో పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరికైనా కూడా మనం ఈజీగా ట్రీట్మెంట్ చేసే అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఉన్నాయి పేషెంట్స్గా చేసే స్పెషలిస్టులు ఉన్నారు కన్సర్న్ మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇన్ కేస్ అది ట్రీట్మెంట్ కాబట్టి దాన్ని హ్యాండిల్ చేసే శక్తి పేషెంట్స్ పార్ ద డెంటల్ స్కిన్ అండ్ హెయిర్కి ఉంది వన్స్ అగైన్ ఐమ్ సెయింగ్ ఫ్రీ కన్సల్టేషన్ ఉంది ఎవరికి ఎటువంటి ఇప్పుడు నాకు వస్తుందా నాకు ఫిక్స్డ్ పళ్ళు వస్తాయా నాకు షుగర్ ఉంది పళ్ళు పెట్టచ్చు ఇలాంటి ఎన్నో డౌట్స్ డైలమాస్ ఉన్నాయి వాళ్ళందరూ కూడా కంఫర్టబుల్గా వచ్చి ఒకసారి డాక్టర్ గారితో డిస్కస్ చేస్తే మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాము అలాగే అన్ని బ్రాంచెస్లో డెంటల్ స్కిన్ అండ్ హెయిర్కి ఫ్రీ కన్సల్టేషన్ తో పాటు ఫెసిలిటీస్ ఉన్నాయి అంటే మీరు ముందు పే కన్సల్టేషన్షియల్స్ ఓకేనండి కల్పన గారు థ్యాంక్స్ ఇలాంటి దంతా చిగురుల సమస్యలను ఎంత త్వరగా ట్రీట్ చేస్తే అంత తేలికైన పరిష్కార మార్గాలు ఉంటూ ఉంటాయని దంతా అంటే నోటి ఆరోగ్యం అనేది శారీరక ఆరోగ్యానికి ఇంటర్ రిలేటెడ్ కాబట్టి నోటి ఆరోగ్యం బాగుంటే శారీరక ఆరోగ్యం కూడా బాగుంటూ ఉంటుందని డెంటల్ ట్రీట్మెంట్స్ లో ఎన్నో లేటెస్ట్ డెవలప్మెంట్స్ చోటు చోటు చేసుకున్నాయని డెంటల్ అలైనర్స్ డెంటల్ ఇంప్లాంట్స్ వంటి కొత్త దనాలు చోటు చేసుకున్నాయని కాబట్టి ఎలాంటి సందేహం లేకుండా ట్రీట్మెంట్స్ తీసుకుని హెల్తీగా ఉండవచ్చని పార్దా డెంటల్స్ నుంచి డాక్టర్ కల్పన గారు తెలియజేశారు ఇది వాళ్ళ హెల్త్ ఫైల్ కీప్ వాచింగ్ టీవీ ఫైవ్